అధిక ధరలకు కోడ టికెట్లను బ్లాక్ లో విక్రయిస్తున్న వ్యక్తిని రాజన్న ఆలయ సిబ్బంది రెడ్ హ్యాండెడ్ గా పట్టుకొని విచారించారు. భక్తుల రద్దీ అధికంగా ఉన్న రోజులలో వారి సెంటిమెంట్లను ఆసరాగా తీసుకొని మేడిపల్లి మండలం వెంకటరావుపేట గ్రామానికి చెందిన రాజు అనే వ్యక్తి అనధికారికంగా కోడ టికెట్లను బ్లాక్ లో విక్రయిస్తున్నాడు. ఇదే క్రమంలో శనివారం రోజున హోమ్ గార్డ్ గా పనిచేస్తున్న చంద్రమౌళి కూడా అధిక ధరకు ఇస్తూ రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డాడు. ఎస్పీఎఫ్ సిబ్బంది సహాయంతో ఆలే ఈవో రమాదేవి ఎదుట అధిక ధరలకు టికెట్లు అమ్ముతున్న రాజు అనే వ్యక్తిని తీవ్రంగా హెచ్చరించి మరోసారి ఘటన పునరావృతమైతే కఠిన చర్యలు తీసుకుంటామని తెలుపుతూ వదిలిపెట్టారు. చింతలకోట రాజు, మేడిపల్లి మండలం వెంకటరావుపేట, జైతల్ జైతల్ డిస్ట్రిక్ట్. నేను ఈ మాల వేసుకొని మొన్న 5 రోజుల పుస్తకాలను తీసేస్తా అనుకున్నా. వెంకటరావుపేట నుంచి మా అత్తగారు కోడేరు చిట్టి తీసుకోమని చెప్పింది. నిన్న సాయంత్రం ఫోన్ చేసింది, అప్పుడు చిన్న ఫోన్ ఉంది. నిన్న సాయంత్రం పూట పెద్ద ఫోన్ మార్చుకున్నా. ఆ కోడేరు ఈచ్ వన్ 200 అయితే మా అక్క మళ్ళీ ఏం చేసిందంటే మా అక్క కోటి నా కోటి తీసుకున్నాం. తీసుకున్నాక మళ్ళీ ఏమన్నా అంటే సాయంత్రం పోదామని చెప్పినాక మా అగ్ర అక్క ఉన్నది. అగ్ర అక్క పోయినాక సాయంత్రం పూట అందరం కలిసి పోవాలని చెప్పి టికెట్లు ఒక 50 రూపాయలు కమిషన్ తరపున అమ్ముకున్నా. తప్పు నాదే, అమ్మలే గతం అమ్మితే ఏదైనా శిక్ష ఇవ్వండి. ఈచ్ వన్ 50 50 రూపాయలు 200 తీసుకున్నా, 250 తీసుకున్నా, అమ్మలే సార్. కాకపోతే గడబైత అని చెప్పి చెప్పిన అమ్మిన. మన రాజరాజేశ్వర స్వామి వారి దేవస్థానంలో మనము ఇక్కడ ప్రత్యేకమైన మొక్కు కోడముక్కు. ఆ కోడముక్కుకు సంబంధించినటువంటి విషయంలో ఈరోజు స్వామి ఆంజనేయ స్వామి వస్త్రధారణలో దీక్షాపరుడులాగా డ్రెస్ లో వచ్చి మనకు టికెట్స్ అమ్ముతూ, అందులోనూ మన ప్రోటోకాలు హోమ్ గార్డ్ కే సివిల్ డ్రెస్ లో ఉండడం వల్ల అమ్ముతూ దొరికిపోయాడు. చంద్రం అనే వ్యక్తి అయితే ఆయన మేము ప్రశ్నిస్తే అన్ని రకాలుగా చెప్తున్నాడు, మా భార్యకు ఉన్నాను లేకపోతే మా అక్క వాళ్ళకు ఉన్నాను ఇవన్నీ చెప్తున్నాడు. అయితే ఆయన ఫోన్ సేకరించి మేము ఫోన్లో చూస్తే ఆయన ఎప్పుడెప్పుడు వచ్చే అలవాటు ఉంది ఇక్కడ ఫోన్లలో. పక్కనే ఆయన దగ్గర కొన్ని ఇక్కడ లాడ్జ్లకు సంబంధించినటువంటి నెంబర్లు ఉంటే వాళ్ళకు కూడా కాంటాక్ట్ చేసి మా వాళ్ళ హోమ్ గార్డ్స్ ఎస్పీఎఫ్ వాళ్ళు కాంటాక్ట్ చేసి ఈయన రెగ్యులర్గా మా దగ్గర మనుషులను పట్టుకొచ్చి ఒక 50 రూపాయలు 10 రూపాయలు దాని మీద లాభాపేక్షతో ఏదో చేస్తుంటాడు. ఇక్కడే తిరుగుతుంటాడు, వేమనాడు వాసిన అని చెప్తున్నాడు. కానీ ఇది ఎంతవరకు సమంజసం కాదు. ఎందుకన్నట్టయితే కోడముక్కు ఇక్కడ పవిత్రంగా భావిస్తాం మనము. అటువంటి టికెట్ని భక్తులకు అదే విధంగా వచ్చి ఆ డ్రెస్లో వచ్చి అది కూడా దీక్షాపరుడులాగా వచ్చి అమ్మడం జరిగింది. పక్కనే ఉన్నటువంటి దీక్షలలో వేసుకున్న వాళ్ళు కూడా ఆయన విమర్శించి వెళ్ళారు ఇందాకే. అలాంటి పని చేయకూడదు, ఇక్కడే తిరుగుతున్నాడు కాబట్టి ఆయన మీద కట్టి తగిన చర్యలు తీసుకుంటాము, పోలీస్ స్టేషన్ అప్పచెప్తాము. వాళ్ళ భార్యకు కూడా ఫోన్ చేయడం జరిగింది, అమ్మ నీకోసం ఏమైనా టికెట్ తీసుకుంటా అంటున్నాడు నిజమేనా అని. కానీ ఆమె నాకు ఎటువంటిది తెలియదు, ఆయన గురించి నాకు తెలియదు, ఏం తెలియదు అని చెప్తున్నారు. కాబట్టి మేము ఆయన మీద ఎటువంటి చర్యలకైనా ఇప్పటి వరకు తీసుకున్న వాటి మీద చర్యలు తీసుకుంటాము, పోలీస్ స్టేషన్ కూడా అప్పచెప్తాము. ఇక ముందు ఇట్లాంటివి ఏమైనా జరిగినట్టయితే పబ్లిక్ కూడా వాళ్ళు అలర్ట్గా ఉండేందుకు అవసరమైతే ఈయన ఫోటోలు తీసి అక్కడక్కడ పెట్టడానికి నేను చెప్తున్నాను. ఎందుకంటే ఈయన మారు వేషంలో అన్నట్టుగా సివిల్ డ్రెస్లో వస్తున్నారు, తర్వాత ఆంజనేయ స్వామి వస్త్రధారణలో వస్తున్నారు, ఇంకా శివస్వాముల ద్వారా రావచ్చు, ఇంకేదన్నా రావచ్చు. ఎందుకంటే మాలలో ఉన్నారు కాబట్టి నిజమైన భక్తులు అనుకుంటారు. కానీ ఆయన 200 రూపాయలకు టికెట్ కొని దానికి 50 రూపాయలు ఎక్స్ట్రా వేసి అమ్ముతూ ఉన్నారు. ఇది మంచి పద్ధతి కాదు, ఆయన మీద చర్యలు తీసుకుంటాము. ఇక ముందు ఎవరైనా ఇట్లాంటివి జరగకూడదని చెప్పి కోరుకుంటున్నాము. ఇట్లాంటివి చేసినట్టయితే కఠినమైనటువంటి చర్యలు కూడా తీసుకుంటాం మేము. చంద్రమౌళి సార్ ప్రోటోకాల్ డిఎస్పీ గారు ఒక నెంబర్ పెడితే వాళ్ళకి కొన్ని టికెట్ అంటే తీసుకోదామని పోతున్నా. ఇది అది సాయం వచ్చి పొలిటికల్ అన్నా సార్ మీకంటే అన్న ఎంత అంటే 250 అన్నాడు. అన్నాడు 200 కదా అంటే లైన్ బాగుంది, 2 అవర్స్ పడుతుంది దానికి అని చెప్పింది నాకు. మరి దర్శనం అంటే చేయిస్తాం మీకు ఏమంటే మాకు తర్వాత చూసుకుని అని చెప్పిండు. వాళ్ళు అక్కడ ఎస్టేపుల్ వాళ్ళు కూడా ఎదురుకున్నారు. అప్పటి ఏమంటుండు ఇదే సార్ మా ఫ్రెండ్ అని చెప్పండి, మా చుట్టాలని చెప్పండి అని నాకు చెప్పాడు సార్. అందుకు తీసుకొచ్చి ఎస్పీ సిబ్బంది కప్పిపోతాను.